ఒక్కొక్కసారి పొద్దు పొద్దుగానే అందుకుంటది, ఇంకోసారి మాపటిలు అందరి ఇండ్లకు పోయే టైంలో అరుసుకుంటది. అప్పుడప్పుడు మర్చిపోయిన ముచ్చట యాదికొచ్చినట్టు అద్దం రాత్రి అందుకొని దంచుడు దంచుతుంటది. ఆనా జిల్లాలంతే పట్నంలంతే, మరి అలా ఏడేడా ఎట్లెట్లు అరుసుకున్నదో సుత చూడాలి కదా. మొదలు పట్నంకి వెళ్ళి చాలు చేద్దాం. ఆగు, బండే కొట్టుకపోతుందంటే ఆన ఏ లెవెల్లో కొట్టిందో చూడురిగా. ఆయనతో మాది నూకపోగల అని వీళ్ళు గట్టిగా పట్టుకుండ్రు. వీళ్ళ సుత గదే తిప్పల. అయ్యో, ఆటో కొట్టుకొస్తుంది పో. అరే తోపుడు బండి, హైదరాబాద్ కృష్ణానగర్ లో పగటిలో ఆన దంచుడు దంచుతే గిది పరిస్థితి. షేక్పేటను షేక్ చేసింది. కార్లు ఆటోలు సగం బడ మునిగినాయి రోడ్ల మీదనే. మెహదీపట్నంలో మూత మోగిస్తే సడకులు కాలువలు అయినాయి. ఆనెలిసినాక ట్రాఫిక్ తిప్పల. ముత్యమంత దూరానికి మస్తు సేపు పట్టింది. ఫ్లైఓవర్ల మీద అంబానినట్టే అయిందనుకో రాదుర్రి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, బేగంపేట, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అత్తాపూర్, సికింద్రాబాద్, నాంపల్లి, కుత్బుల్లాపూర్ లో సంపుడు చంపే వరకు సుక్కలు అవుపడ్డాయి పబ్లిక్. రేకల పండుగ అయ్యే అమ్మగారింటికి పోయేటోళ్లకు మస్తు తిప్పలైంది ఆనలు ట్రాఫిక్ జాములు చేయబట్టికే. హైదరాబాద్ లోనే కాదు, కొన్ని జిల్లాల సుత గట్టిగానే పడ్డది. నిజామాబాద్ లో రైల్వే కమాండ్ కార్డ్ ఒక్కపారే వరద పెరిగితే ఆర్టీసీ బస్సు చిక్కబడ్డది. పోలీసులు పబ్లిక్ తిప్పల పడి మొత్తానికైతే బయటికి గుంజేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లాల సిద్ధారి, ఖానాపూర్, వాగుబొంగి రాకపోకలు బంద్ అయినాయి. జగిత్యాల జిల్లాల చూడు రెట్ల నూక్కొస్తుందో. ఇక కోరుట్ల చిన్నవానకే ఎక్కడి నీళ్ళు అక్కడనే ఆగినాయి. నీళ్ళు పోతలేవు, మొత్తం జమా చేస్తున్నాయి. చిన్న వర్షాలు కూడా, పెద్ద వర్షాలు అంటే ఇంకా గంట రెండు గంట ఇక్కడనే ఉంటాయి జమా. కరీంనగర్లో అయితే ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే నూక్కొస్తుంది వరద. వరంగల్, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెదపెల్లి, భూపాలపల్లి, మొలుగు, కొత్తగూడెం, మైబాద్, సంగారెడ్డిలా మంచికనే పడ్డది. ఇంకో రెండు మూడు రోజులు కూడా ఇట్లనే ఉంటాయట.